Hi friends, welcome back to my channel. ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి మరొక స్పెషల్ వీడియోతో వచ్చాను. ఇక్కడ పిక్ లో కనిపిస్తుంది మా ఓన్ సిస్టర్, నాకంటే యంగర్ అండి. సో తన హోమ్ టూర్ అనేది నాకు చేసి పంపించింది. చాలా చాలా రిక్వెస్ట్ చేయంగా హోమ్ టూర్ అనేది షూట్ చేసి నాకు వీడియో సెండ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇది తన ఇంటి దగ్గర ఉన్న సరౌండింగ్స్లో చూసారా గ్రీనరీ ఎంత బాగుందో, అండ్ అక్కడ అన్ని కార్స్ అన్ని పార్క్ చేశారు. అండ్ ఇది వచ్చి తన అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్. అండ్ అక్కడ కనిపించేది గరేజ్. సో ఆ గరేజ్ అనేది లోపల కిచెన్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సో చూసేద్దామా మరి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్, ఇలా లోపలికి వెళ్ళాలి. పైన కూడా ఇంకా వేరే హౌసెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోదాము. స్ట్రైట్గా వెళ్ళిపోయినాక ఇప్పుడు కనిపిస్తుంది కదా డోర్, అదే. తనకి హోమ్ డెకోర్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గా చాలా ప్లెజెంట్గా సదురుకుంది. సో ఇప్పుడు మనం చూసేది లివింగ్ రూమ్. లివింగ్ రూమ్ అనేది మొత్తము కార్పెట్ తోటి కవర్ చేసేసారు, బ్రౌన్ కలర్ది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాగానే షూ ర్యాక్, ఇంకేమైనా వస్తువులు కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చి కంప్లీట్గా అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతా ఫ్యామిలీ, మొత్తం మా ఫ్యామిలీ, తన ఫ్యామిలీ, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీ ఫోటోస్ అనేది ఎలా ఫ్రేమ్ చేసి పెట్టుకుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి టీవీ ఉంది. టీవీ అటు సైడ్ ఇటు సైడ్ ఒక ప్లాంట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ విండో చూసారా ఎంత పెద్దగా ఉంది. ఆ విండో విండో దగ్గర కూడా టూ ప్లాంట్స్ అనేది స్టూల్లో పెట్టుకుంది. అండ్ ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో కూడా మా రైట్ సైడ్ మనకి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. స్టోర్ రూమ్ ఉంటుంది, ఇది సింగిల్ బెడ్రూమే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక సోఫా ఉంది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే డైనింగ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ చూసారా వాల్కి ఎంత బాగా డెకోర్ చేసుకుంది, వాచ్, ఫోటో ఫ్రేమ్. అండ్ ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే ఇది డైనింగ్ రూమ్. డైనింగ్ టేబుల్ ఇచ్చి ఐకియాలో తీసుకుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కింద. తన వర్క్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఏం సదురుకోలేదు. సో ఇక్కడ దేవుడి గది అవన్నీ ఉన్నాయి, కబోర్డ్లో పెట్టుకుంది. అండ్ మరొకసారి మనం లివింగ్ రూమ్లోకి వస్తే ఇది డ్రెస్సర్ ఫ్రెండ్స్. ఇందులో కావాల్సిన సామాన్లన్నీ మనం ఆ డ్రెస్సర్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్తున్నాం, అది వచ్చి బెడ్రూమ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా తన సామాన్లన్నీ ఇక్కడ ఇండియాలోనే పెట్టేసి వెళ్ళిపోయింది. సో మనం క్యారీ చేయలేం కదా, అక్కడ ఉంటే మాత్రం వర్క్ వర్కే ఉంటుంది కదా. సో ఇక్కడ బెడ్రూమ్లో మమ్మీ డాడీ ఫోటో అనేది పెట్టుకుంది. అండ్ ఇక్కడ క్లోజెట్ ఫ్రెండ్స్, ఇది క్లోత్స్, లగేజ్ ఇవన్నీ పెట్టుకుంటారు ఇక్కడ. సో ఇవన్నీ తన క్లోత్స్ అండ్ లగేజ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ షూస్, స్లిప్పర్స్ అవి కూడా ఇక్కడే అరేంజ్ చేసేసుకుంటుంది. మనం ఇండియాలో డెకోర్ చేసుకున్నట్టు డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్ అలా అంతా ఆర్బాటం లేకుండా చాలా సింపుల్గా సదురుకుంది. ఒక ప్లాంట్, ఒక ఫ్యాన్, ఒక బెడ్ అండ్ కింద ఒక మ్యాట్ వేసుకుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాత్రూమ్ చూసేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇది వాష్ బేసిన్, అది బాత్టబ్. బాత్టబ్ అయితే కంపల్సరీ ఉంటుంది యుఎస్లో. అండ్ అది వచ్చి కమోడ్. సో ఈ విధంగా చిన్నగా బాత్రూమ్ అనేది ఉంది. చిన్నగా కాకుండా స్పేషియస్గా ఉంది. సో ఇది వచ్చి ఫోటో ఫ్రేమ్ వాల్ ఫ్రెండ్స్. చాలా చాలా సూపర్బ్గా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మరొకసారి మనం డైనింగ్ రూమ్లోకి వెళ్దాము. డైనింగ్ రూమ్ నుంచి కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లో ఆల్రెడీ వాళ్ళు అవెన్, డిష్ వాషర్, స్టవ్, ఫ్రిడ్జ్ ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు కదా. సో ఇప్పుడు మనం కిచెన్లో నుంచి మనం గ్యారేజ్లోకి వెళ్ళాలి. సో గ్యారేజ్లో కూడా మనకి ఒక డోర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డోర్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి క్లోజ్ అవుతుంది. సో ఇది కిచెన్లో నుంచి దారి ఉంది. అండ్ ఇది వచ్చి యూటిలిటీ రూమ్. టూ వాషింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని హౌసెస్లో అయితే లాండ్రీ హౌస్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే వాషింగ్ మెషిన్ ఉంది. సో ఇలా డిష్ వాషర్ అవన్నీ ఉన్నాయి, కానీ నార్మల్గా సింక్లోనే యూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే కరెంట్ చాలా అవుతుంది కదా. అవెన్ ఉంది. సో అన్నీ కావాల్సినవన్నీ కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో కూడా కంపల్సరీగా 1 వీక్ 15 డేస్కి కావాల్సిన సామాన్లన్నీ పెట్టేసుకుంటుంది.
సో ఈ సింపుల్ హౌస్ అనేది ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.